హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారి పైన తమిళ పాలిటీషియన్స్, ముఖ్యంగా డిఎంకే వాళ్ళు అయితే తీవ్రంగా విమర్శలు చేయడం, ట్రోల్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే సనాతన ధర్మం పైన అప్పటి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ గారు ఉన్నారో ఆయన కాస్త వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మాట్లాడడంతో ఇప్పుడు డిఎంకే పార్టీ వాళ్ళకైతే కోపం వచ్చి ఈ విధంగా విమర్శలు అయితే చేస్తున్నారు. మరి ఈ విమర్శల పైన తన ఒపీనియన్ తెలియజేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం అన్న. ఆయన, సో మరి తమిళ పాలిటీషియన్స్ విమర్శలు చేస్తున్నారు, ఒకవైపు ప్రకాష్ రాజ్ గారు కూడా తీవ్ర స్థాయిలో అసలు ట్వీట్ల మీద ట్వీట్లు, ఆయన అసలు పవన్ కళ్యాణ్ శత్రువు అన్నట్టుగా చేస్తున్నారేమో తెలీదు, ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తావు వీళ్ళ గురించి? ప్రకాష్ అంటాడు ఒక యూజ్లెస్ ఫెలో. ఎందుకంటే ఈ బీజేపీ గవర్నమెంట్కి ఫుల్ ఫెజర్డ్గా వ్యతిరేకం. ఎందుకంటే ఆయన ఇప్పుడు మన తెలుగు ప్రజలకి ఆయన మంచి కావాల్సిన వ్యక్తి, అంటే ఆ సినిమాలు చూసే మంచి మెచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అందులో 100% హిందువులు మాత్రమే ఉంటారు. హిందువులు ఉంటారు, ముస్లింస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. అంటే హిందుత్వం ఏంటంటే మన గౌరవాన్ని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఎవరి మతం వాడు కాపాడుకుంటారు, అట్లనే మన మతం కూడా మనం కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. దానికి మద్దతు పలకకుండా వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా పద్ధతి కాదు. ఎందుకంటే అంతకుముందు కూడా ఈ నరేంద్ర మోడీ గారు కూడా యాంటీ తీయడానికి కారణం మళ్ళీ వీడు పాకిస్తాన్ నుంచి వచ్చిందో తెలియదు, లేకపోతే వేరే బయట దేశం నుంచి వచ్చిందో తెలియదు. ప్రకాశ్ రాజ్ చెప్పాడు ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చేసి సనాతన ధర్మాన్ని నేను పరిరక్షిస్తాను, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను అని అంటున్నారు. సో అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఏజ్ 56, ఇప్పుడు వచ్చి రక్షించడానికి ఆయన ఎవరు? ఇప్పుడు అంత ప్రమాదంలో ఏమీ లేవు. సో ఆయన చేసేది ఏమీ లేదు, కేవలం ఆయన జస్ట్ డెవలప్మెంట్ మీద అంటే ఫోకస్ చేస్తే సరిపోతుంది, ఏపీ రాష్ట్ర డెవలప్మెంట్ మీద. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఈ సనాతన ధర్మ పరిరక్షణ వేరే వాళ్ళు ఉన్నారు దాన్ని రక్షించడానికి అని కూడా అంటున్నారు. వేరే వాళ్ళు ఎవరు ఉంటారు అబ్బా? మన హిందుత్వంతో మనమే కాపాడుకోవాలి కదా. వేరే వాళ్ళు బయట దేశం వచ్చి కాపాడుతున్నారు మన కాదు కదా. మన భారతదేశం, మన హిందువులను మనం కాపాడుకున్న బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఏమంటున్నా అంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఇది కూడా ఇప్పుడు కాపాడితే మన పిల్లలకు, మన దాని తరానికి తరానికో చాలా బలంగా ఉంటారు హిందువులు అనేది. బంగ్లాదేశ్ పర్సంటే అట్లాంటివి కాకుండా ఇప్పటి నుంచి కాపాడు కూడా అప్పుడు చాలా బలంగా మన హిందువులు నిలబడతారు అనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ అట్లా చేస్తున్నాను. అలాగే ఆయన మాటలు, ఆయన స్పీచ్లు అంటే హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా, ఒక మత గొడవలు సృష్టించే విధంగా ఉన్నాయన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఆయన స్పీచెస్ వింటే కానీ. హిందువులని రెచ్చగొట్టడం కాదు, హిందువులని చాలా ఉన్నత అంటే చాలా మెచ్యూర్డ్గా వాళ్ళని బయటికి తీసుకురావాలని అంటూ ఉన్నాడు. ఎందుకంటే మన బాధ్యత మనమే తీసుకోవాలి, వేరే వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఈ రాళ్ళేమనో ఇంకోటి ఏమని చెప్తలేడు కదా, మంచిగా బతుకమని చెప్తా ఉన్నాడు, మన హైందవ ధర్మాన్ని కాపాడమని చెప్తా ఉన్నాడు. ఇదేదో రాంగ్ రూట్లా తీసుకోవడానికి ప్రకాష్ రాజ్ మధ్యలో వచ్చిందంటే ఆయనకి ఎటు అర్థం కాక మైండ్ పనిచేస్తుందో చేస్తలేదో. మళ్ళీ ఆయన ఏ మతస్థుడో మనకు కూడా తెలియదు. ఏది మతస్థులైనా ఇప్పుడు మనం కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాం, దాన్ని కాపాడమనే పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఇట్లాంటి చిడపురు లాంటి ప్రకాష్ రాజు గారు వచ్చి దాన్ని ఇంకా చెడగొడతా ఉన్నారు. ప్రకాష్ రాజు గారి కామెంట్స్ ఒక్కసారి చూస్తే అంతకుముందు ఒకటి చేశారు, పంగనాలు నామాలు పెట్టింది ఇక చాలు, ఇప్పుడన్నా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి ఒకటి పెట్టారు. నేను ఫుట్బాల్ లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు, సో ఎవరు పడితే వాళ్ళు వాడేసుకోవచ్చు అని అన్నారు. నిన్న ఒక జాగాలో మాట్లాడుతూ అనేసి జోకర్ అన్న సెన్స్లో వచ్చే విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్, ఒక జోకర్ అన్న విధంగా. సో ఈ విధమైన కామెంట్స్ అయితే విస్తృతంగా ఆయన చేస్తున్నారు. అంటే ఆయన బీజేపీ వ్యతిరేక యాంటీ బీజేపీ అని మనకు తెలుసు. ఇప్పుడు ఆ ప్లేస్ని పవన్ కళ్యాణ్ గారు భర్తీ చేశారు, ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అందుకే ఈయనకి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. అసలు ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్ని ఏ విధంగా చూడదు? ప్రకాష్ రాజ్ క్లియర్, పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ప్రజల మంచి, ప్రజల మంచి ఎడుకోసం వచ్చినారు. ఇన్ని రోజులైంది ఆంధ్రప్రదేశ్ ఒక కుప్ప కూలిపోయిన పరిస్థితులు ఉంటే దాన్ని లేపి నిలబెట్టిన బాధ్యత పవన్ కళ్యాణ్ చేసినారు. ఇంకోటి ఏంటంటే మన హిందుత్వం కూడా భారతదేశంలో చాలా బలంగా ఉండాలి. మన హిందుత్వం అనేది మన భారతదేశంలో కాదు, బయట వేరే దేశాలలో కూడా చాలా గౌరవిస్తారు మన హిందుకి. దాన్ని అట్లనే కాపాడుకోవాలి. ఇవి బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్ మన దగ్గర రావద్దు ఇంకొక 20-30 సంవత్సరాలు అంటే ఇప్పటి నుంచి చాలా బలంగా కొట్లాడి కాపాడుతూనే దాన్ని అది అనేది ఉంటుంది. కానీ ఈ ప్రకాశ్ తోడు ఇప్పుడు మొన్న అంతకుముందు ఈ నరేంద్ర మోడీ గారు ఇక్కడ మన తెలంగాణకు వచ్చినప్పుడు ఇవే కామెంట్ చేసినారు, వచ్చి అక్కడ హైదరాబాద్కి వెళ్ళి హిందూ ముస్లిం గొడవల్ని రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టే అవసరం ఏముంటాయి చెప్పండి? రాజకీయాలే అవి అవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇప్పుడు అందరు మంచి, ఇప్పుడు అందులో మన ఓట్లు వేసిన వాళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లింలు అందరు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నా అంటే హిందువులను గౌరవించండి, ముస్లింలను గౌరవించండి, క్రిస్టియన్స్ కూడా గౌరవించండి చెప్తా ఉన్నారు. అదే బాధ్యతతో మాకు కూడా ఆపినారు, మేము కూడా అదే పద్ధతిలో వెళ్తాం.
అట్లాంటి కానీ ఈ ప్రకాష్ రాజు ఈ ఇట్లాంటి కామెంట్ ట్వీట్ చేసిన వల్ల మాకు ఒరిగింది ఏం లేదు. ప్రకాష్ రాజు గారు వెనకాల జన మన వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే వీళ్ళతో ఈ విధంగా కామెంట్ చేపిస్తున్నారని కూడా అంటున్నారు. ఇది కనిపిస్తుంది అంటారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా వాళ్ళతో సినిమా వాళ్ళ మీద రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయించే కనిపిస్తుంది మనకు. పోసని కృష్ణమురళి గారు కామెంట్ చేశారు, అండ్ రోజా గారు కూడా, వీళ్ళిద్దరు కూడా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు ప్రకాష్ రాజు గారిని కూడా ఉసుకొల్పి ఈ విధంగా విమర్శలు చేపిస్తున్నారు అన్న నరేషన్ కూడా వినిపిస్తుంది. మీరేం చెప్తారు? మేము అట్లా అనుకుంటలేము. అది ఒకవేళ అది గిట్ట నిజమైందంటే మా తెలుగు రాష్ట్రాలలో ప్రకాష్ రాజు అంటాడు కనిపించకుండా చేసే బాధ్యత మాది. ఏమున్నా కర్ణాటకకి ఆ తమిళనాడుకి అంకితం వేసే బాధ్యత మేము తీసుకున్నాం. ఇది గిట్ట నిజమైతే ప్రకాష్ రాజు గారితో పాటు తమిళ పొలిటీషియన్స్ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు కదా, అంటే వాళ్ళ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారి పైన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు, అదేవిధంగా అంతకుముందు కార్తీ గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అటు ఇండస్ట్రీ వైపు నుంచి, ఇటు పాలిటీషియన్స్ వైపు నుంచి, డిఎంకే పార్టీ నుంచి కూడా విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే మా వాళ్ళని అనడం ఏంటి? అట్లా కాదబ్బా, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఉదయనిధి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉదయనిధి గారు, ఆయన అంతకుముందు కూడా మన హిందూని కరోనాతో పోల్చిన వ్యక్తి. అంటే వాళ్ళకి సనత ధర్మం మీద మర్యాద లేకనో, లేకపోతే ఇప్పుడు అమ్మ ఎట్లనో సనత ధర్మం అట్లాంటివి. ఇప్పుడు అమ్మ మీద భయంతో మనం బాధ్యతతో పెరుగుతాం. ఈ సనత ధర్మం ఏంటంటే ఆ బాధ్యత మనం తీసుకుంటే అదే బాధ్యత పెరుగుతాం. చెడు దారులు వెళ్లకుండా, వాళ్ళ చెడు దారులు అట్లా వెళ్లకుండా వేరే దారులు తీసుకోవే బాధ్యత వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఈ ఉదయని స్టాలిన్ ఉదయని కానీ, వాళ్ళ తంత్రి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అట్లా ఏంటంటే ఇదంతా నాన్సెన్స్. ఈ కొడుకులు ఒకసారి ఆలోచించాలి. అంటే వీళ్ళు తాతలు ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏందనేది తెలుసుకుంటే మంచిది. సో ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది అయితే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం గురించి అయితే ఈ మొత్తం ఈ స్టోరీ అంతా మనం బయటపడ్డం మనం చూసాం కదా. అయితే ఈ తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ తర్వాత టీడీపీ కాస్త జనసేన సైలెంట్ అయిపోయాయి అని అన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అనే ప్రాయచిత దీక్ష తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేసేసారు తిరుపతి లడ్డుని, అందుకే ప్రాయచిత దీక్ష తీసుకున్నారని గతంలో అనౌన్స్ చేశారు. సుప్రీంకోర్టు కామెంట్స్ తర్వాత లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ అంటే తిరుపతి లడ్డు కల్తీ చేశారని మేము ఎక్కడ చెప్పలేదు, నేను ప్రాయచిత దీక్ష తీసుకుంది, కేవలం లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులకు ప్రాయచితంగా నేను దీక్ష తీసుకున్నాను, తప్పితే తిరుపతి లడ్డు కల్తీ అయిందని కాదు అని చెప్పేసి విధంగా అన్నారు. అంటే కంప్లీట్ ఆయన మాట మార్చేశారు, యూటర్న్ తీసుకున్నారు అన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎవరు యూటర్న్ తీసుకున్నారు? పవన్ కళ్యాణ్. అయితే నేను ఏమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయత జీత చేసింది ఏంటంటే ఆ టీటీడీని అనేది ఒక ఎట్లా అంటే ఒక పుణ్యక్షేత్రాన్ని వాళ్ళు చాలా రకంగా వాడారు. ఎందుకంటే ఈ దొంగ మటాలు పెట్టి ఈ కల్తీ అన్ని తీసుకొచ్చి మళ్ళా ఈ షాప్స్ అందులోనే టీటీడీ షాప్స్ ఎవరైతే షాప్స్ ఉంటాయి అక్కడ ఫొటోస్ కానీ అవి సేల్ చేసేవాళ్ళు, వాళ్ళ ఫోటోలలో వేరే మతాలను తీసుకొచ్చి పెట్టడం అట్లా ఇట్లాంటివి చాలా జరిగినాయి. లడ్డు చేసే ఇట్లాంటివి చాలా జరిగినాయి. దానికోసం ఈయన అంత క్లీన్ చేసే విధంగా ఆయన ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఆ దీక్ష చేయడం చేసినానని అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఈ లడ్డు అది కూడా బయటకు వచ్చింది కాబట్టి సిట్ ఇప్పుడు చర్యలు తీసుకుంది, చర్యలు తీసుకుంటా ఉంది, తొందరలోనే విచారణ మొదలు పెడుతుంది. దాన్ని తగ్గట్టి అది లడ్డు కలిసిందా కల్తీ అయిందా కాలేదని తెలుస్తుంది. అంటే ఫస్ట్ చెప్పలేదు దీక్ష తీసుకున్నప్పుడు లడ్డు కల్తీ అయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఈయన దీక్ష తీసేసుకున్నారు లడ్డు ఈ విధంగా కల్తీ అయిందని చెప్పేసి. ఇప్పుడు లడ్డు కల్తీ అయిందని మనం అనుకుంటాం. లడ్డు కల్తీ అయింది ఇప్పుడు మనకి జూన్లోనో జూలైలోనో, ఇప్పుడు ఆ జూన్ జూలై లడ్డు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి చెప్పు, అప్పటి నెయ్యి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి చెప్పు, దొరకదు కదా. అయితే ఆడిరు వాడేసారు అని నేను అనుకుంటున్నా, వాడిర్రు కల్తీ చేసిరు ఏదో వాడేసారు, అప్పటి ఇప్పుడు దొరకదు కదా. ఇప్పుడు శాంపిల్ చూపెట్టాలి, ఇప్పుడు చూపెట్టమంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది, 2-3 నెలలు ఇప్పుడు ఎక్కడ చూపిస్తావు చెప్పు. అందుకే సిట్టు కూడా దిగింది, తొందరలో నా నిజాలు బయటపడతాయి, వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఇంకొన్ని కూడా కామెంట్స్ చేసింది, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగద్దు, మీ దగ్గర లడ్డు కల్తీ అయిందని నిర్ధారణ కాలేదు, అది కంప్లీట్ అయిందని కాలేదు, దాన్ని మీరు ఎలా బయటపెట్టి ఇంత రాద్ధంతం చేశారు, ఎందుకు ప్రెస్ ముందట మాట్లాడారని చెప్పేసి కూడా కౌంటర్ అయితే వేసింది చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఆ తర్వాత సిట్ వేసింది. సో దీనికైతే వాళ్ళిద్దరు కూడా సమాధానం అయితే చెప్పలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్ మీట్లా ఏదో చెప్తూ వీళ్ళది ఆఖరికి టీటీడీసీ వారి లడ్డును కూడా కల్తీ చేసే విధంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తయారయ్యండి ఇన్ని రోజులు అని చెప్పి ఒక మాట చెప్పింది. దానివల్ల అది తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి బూచిలాగా చూపెట్టిన బూచిలాగా చూపెట్టిన కొన్ని టీవీ ఛానల్స్ కానీ దాన్ని, అంతేగాని అది పెద్దగా ఏదో వాంటెడ్ చెప్పాలనేది కాదు.
ఎవరు అనుకోరు దేవుని బదనాం చేయాలని అని. ఎందుకంటే మనం ఆ శ్రీవారి లడ్డు అనేది కొన్ని కొన్ని ఒక మంచి అది తింటే ఒక పిండం వస్తుంది అనే దూరంతో మన తెలుగు ప్రజలు కానీ బయట దేశ ప్రజలు ఉంటారు. అట్లాంటి జరగవని అనుకుంటున్నాను. ఇప్పుడు సిట్ వేశారు, ఈ సిట్ వేయడం వలన నిజాలు తొందరలో బయటపడతాయి. ఈ సిట్ వేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చంద్రబాబు అంటే టీడీపీ తరపు నుంచి జనసేన తరపు నుంచి అంటున్నారు. లేదు ఇది చంద్రబాబు నాయుడు గారికి షాక్ అని చెప్పేసి వైసీపీ నేతల నుంచి కౌంటర్ వస్తుంది. మరి ఎవరు ఇరుక్కునే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు ఎవరు ఇరుక్కునే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎవరైతే నెయ్యిని నెయ్యి ఒక రేట్కి వచ్చే నెయ్యి తక్కువ రేట్కి వస్తుంది అంటే కలిపి అయ్యనే వస్తుంది. అది వాడిన వ్యక్తులు ఎవరైతుంటారో వాళ్ళు వెళ్తారు జైలుకి 100% వాళ్ళే శిక్షించి ఇప్పుడు హైకో న్యాయస్థలం ఉన్నాయి, న్యాయస్థలకు తెలుసు మంచి చెడ్డ లేదని. అవి ఏ రకంగా శిక్షించాలని 100% శిక్షించాలి. సో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు, అంటే కోర్టులు కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్లకు అనుగుణంగా తీర్పులు ఇస్తుంది అని ఒక కామెంట్ చేశారు. తర్వాత విమర్శలు వచ్చేసాయి ఆయన మీద, అంటే సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేసేంత వ్యక్తి పవన్ కళ్యాణ్ మన అని చెప్పేసి ఈ విధంగా. మరి ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తారు కోర్టు పైన? అంటే కోర్టు అట్లా కాదమ్మా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేనికన్నా న్యాయం జరగాలి కదా. సనాతన ధర్మం అనేది ఒక పెద్ద ఇప్పుడు ఒక ఒక హిందువులకు అనేది ఒక ప్రతి మనిషికి చాలా ఒక కొండ లాంటిది. కొండని బ్యాక్ బోన్గా పెట్టుకొని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వేరే మతాలు ఇప్పుడు మన హిందూ మతం భారతదేశం మతం ఈ సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. లేనప్పుడు ఏమవుతుంది అంటే కోర్టులు ఎట్లుంటాయి అంటే ఎవరికైనా సరే న్యాయంగా చూసే వ్యక్తి అంటే చెడు అంటే చెడు ఏం లేదు. ఈ ధర్మాన్ని పాటించాలని వ్యక్తులు ఎవరు ఉంటుంటారో వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడు అట్లా డిసిప్లిన్ జరుగుతుంది అన్నమాట. సో కోర్టు సిట్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాగతించారు, ట్వీట్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా సైలెంట్గా ఉన్నారు. దాంటే దాన్ని స్వాగతించడం కానివ్వండి, ఇంకెటువంటి ట్వీట్లు అయితే చేయలేదు. ఎందుకంటారు? సిట్ జరుగుతుంది బా, రేపు మాపు ఇన్వెస్టిగేషన్ జరుగుతారు, ఇది జరుగుతారు, రేపు మాపు అవే బయట పెడతారు. బయట పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం చేసిందో కలిసి చెరువు తెలుస్తుంది కదా. ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు ఈ నందిని గీ అనేది ఉంది, అది ఇప్పుడు దాని దగ్గర కూడా వెళ్తారు, అక్కడ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి ఏ క్వాలిటీ ఎంత వచ్చింది, ఏం సంగతి, అలా ఎవరు డబ్బులు తిన్నారు, ఎవరు తిన్నారు, ఎవరు ఎంత జోబులు వేసుకున్నారో తెలుస్తుంది. అంటే స్వాగతించలేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, స్వీట్ సిట్ని మేము స్వాగతిస్తున్నాం, నిజాలు తొందరలో తేలుతాయి,